हाय फ्रेंड्स एला उन्नारू वेलकम टू बिजनेस ऐडिया इन तेलुगु बाय शिवबच्चा यूट्यूब चैनल फ्रेंड्स वीडियो लो वका मंची बायबैक बिजनेस ऐडिया गुरिंची तेलुसुकुंदाम। ई प्रोडक्ट की इंडिया अंतट डिमांड उंटुंदी। मीरु हैप्पीगा इंटि वद्दने पनि चेसुकोवच्चु। इंका लेडीस कूडा चाला ईजीगा मिशन आपरेट चेसी आ प्रोडक्ट नि तयारु चेयोच्चु। सो आ बायबैक बिजनेस गुरिंची तेलुसुकोबोये मुंदु मीरेंतवरकु मन चैनल सब्सक्राइब चेसुकोकपोते वेंटने सब्सक्राइब चेसुकोंडि। अंतेगाक ई वीडियोनि लाइक चेसी मी फ्रेंड्स अंड फ्यामिलीकि षेर चेयंडि। फ्रेंड्स मनं तेलुसुकोबोये बायबैक बिजनेस ऐडिया अंटे कप सांब्राणी मेकिंग बिजनेस। दीनिनि श्री राघव एंटरप्राइजेस राजमंड्री वारु बायबैक मॉडल लो अंदिस्तुन्नारु। अंटे कप्स तयारी चेयडानिकि कावाल्सिनटुवंटि मिशनरी रा मटेरियल श्री राघव एंटरप्राइजेस राजमंड्री वारु सेल चेस्तुन्नारु अन्नमाट। अंतेकाक तयारु चेसिन कप्स नि वाळ्ळे मन दग्गर कोंटारु। सो वीडियोनि पूर्तिगा చూసిన తర్వాత మాత్రమే కంపెనీ ఫోన్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి। అది కూడా ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే కంపెనీ వారు అవైలబుల్ గా ఉంటారు। ఈ కప్ సాంబ్రాణిస్ తయారు చేయడానికి ఒక స్పెషల్ గా మెషిన్ ఉంటుంది। ఆ మెషిన్ ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ। ట్రైనింగ్ లో మనకి ఎలా తయారు చేయాలో కూడా నేర్పుతారు। తయారీకి కావాల్సినటువంటి ప్రీమిక్స్ పౌడర్ సాంబ్రాణి ప్యాకింగ్ మెటీరియల్ కూడా కంపెనీయే మనకు ప్రొవైడ్ చేస్తుంది। అయితే ముందుగా ఒకసారి ఈ మెషిన్ తో ఈ కప్ సాంబ్రాణిస్ ఎలా తయారు చేయాలో డెమో వీడియో చూద్దాం। ఆ తర్వాత బైబ్యాక్ డిటైల్స్ గురించి తెలుసుకుందాం। స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మొత్తం ఇలా కప్పులకు వచ్చే పైన ఆముదం గాని కొబ్బరి నూనె గాని ఫస్ట్ అప్లై చేసుకోండి। చూసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా పౌడర్, ఒక కేజీ 900 గ్రాముల పౌడర్కి 100 గ్రాముల గమ్ పౌడర్ మిక్సింగ్ చేసి రెండు పొడిగా ఉన్నప్పుడే రెండు బాగా మిక్సింగ్ చేసుకోవాలి। ఆ తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోస్తూ పిండి మొత్తం ఇదా ఒకే సమానంగా వచ్చే విధంగా నీటిగా కలుపుకోవాలి। ఇలాగా కలుపుకున్న తర్వాత మనం ఇట్లా నీటిగా పొడి పొడిగా కలుపుకున్న పిండిని పౌడర్ని మనం ఇప్పుడు మిషన్ హోల్స్ లోకి ఫిల్ చేసుకోవాలి। కొంచెం కొంచెం తీసుకొనిట్లాగా మిషన్ హోల్స్ లోకి ఫిల్ చేసుకోవాలి। హోల్స్లో ఫిల్ చేసుకొని మొత్తం హోల్ మొత్తం నిండే విధంగా చూసుకోవాలి। ఇక్కడ మనం ఊరికే పైనే పోసి మిషన్ ప్రెస్ చేయకూడదు। హోల్ పర్ఫెక్ట్గా నిండిందా లేదా అని చెప్పి మనం ఫింగర్స్తో సెట్ చేసుకోవాలి, చూసుకోవాలి। లేదా చూసుకోవాలి। అలా చూసుకున్న తర్వాత వేస్ట్గా ఉన్న పిండి మనం మొత్తం కింద ఇలా పెట్టుకున్నాం కదా ప్లేట్లోకి తీసేసుకొని మనం మిషన్ అనేది ఇప్పుడు ప్రెస్ చేసుకోవాలి। మిషన్ ఇప్పుడు ప్రెస్ చేసుకోవాలి ఇది హ్యాండిల్, దీంతో మనం మిషన్ స్లోలీ ప్రెస్ చేసుకోవాలి। ఎక్కువ ప్రెసింగ్ చేయక్కర్లేదు, జస్ట్ కొంచెం ఇస్తే చాలు ఈజీగా చేసుకోవచ్చు। సో ఇలా మనం ప్రెస్ చేసిన తర్వాత అది కప్ అనేది ప్రెస్ అయిపోయి ఉంటుంది। కప్ అనేది ప్రెస్ అయి ఉంటుంది కదా, ప్రెస్ చేసి సో మనం ఇలా పైకి అనేస్తాం చూడండి। ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు కప్పు, ఇది మాకు రాదు రావట్లేదు అనే ప్రాబ్లం అయితే ఎవరికీ ఉండదు। సో ఫ్రెండ్స్ ఈ బైబ్యాక్ ఆప్షన్లో కంపెనీ మనకి ఒక కేజీ రా మెటీరియల్ 300 రూపాయలకి సప్లై చేస్తుందన్నమాట। ఆ తర్వాత మనం తయారు చేసిన ఈ 1 కేజీ కప్స్ని 350 రూపాయలకి మన దగ్గర పర్చేజ్ చేస్తుంది। సో ఇక్కడ మనకి 50 రూపాయలు ప్రాఫిట్ ఉంటుందన్నమాట ఒక కేజీకి। సో మనం డైలీ ఒక 10 కేజీల రా మెటీరియల్తో కప్స్ తయారు చేసి కంపెనీకి రిటర్న్ సేల్ చేయగలిగితే మనకి 500 రూపాయలు ప్రాఫిట్ అనేది ఈజీగా వస్తుంది। ఈ విధంగా చూసుకుంటే నెలకి ఒక 15,000 రూపాయలు మనం ఇంటి దగ్గరే ఉండి ఈజీగా సంపాదించుకోవచ్చు। అయితే ఈ బైబ్యాక్ అగ్రిమెంట్ అనేది మనకి 18 నెలల పాటు ఉంటుంది।
అవసరమైతే ఆ తర్వాత మనం రెవెన్యూలు కూడా చేసుకోవచ్చు. ఇంకా కంపెనీ మిషనరీ పర్చేజ్ చేసినట్లయితే రా మెటీరియల్ సప్లైతో పాటు ట్రైనింగ్ కూడా ఇస్తుంది. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు మాత్రమే ఫోన్లో అవైలబుల్గా ఉంటారు కంపెనీ వారు. సో ఆ టైంలో మాత్రమే చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అందుతాయి. ఆ తర్వాత అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు డైరెక్ట్గా కావాలంటే వెళ్ళి మిషనరీ గురించి పూర్తిగా తెలుసుకొని అక్కడ ఎలా తయారు చేస్తున్నారు అనేది కూడా చూసుకొని మీరు హ్యాపీగా మిషన్ పర్చేజ్ చేసి బైబ్యాక్ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.